గవర్నమెంట్ ఎంప్లాయీ జీతాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఉద్యోగస్తుల జీతాలకు బ్రేక్ పడింది. సో మొత్తంగా జీతాలు 10, 15, 20 తేదీ వచ్చిన జీతాలు పడని పరిస్థితిని చూస్తూ కూడా సో ఎదురు చూపులు అని చెప్పి మెయిన్ టైర్లో చూడొచ్చు. వేతనాల పన్ను 5,000 కోట్లు, ఇప్పటి వరకు చెల్లించింది 2,000 కోట్లు అని చెప్పి. సో పెన్షన్లో కూడా ఈసారి చాలా వరకు జీతాలు అయితే పడలేదు ఫ్రెండ్స్. లైఫ్ సర్టిఫికేట్లు ఇవ్వలేదని చెప్పి కూడా మనకి ప్రభుత్వం అయితే చెప్పడం అనేది జరిగింది. సో ఈసారి అంటే ఈ నెల 6వ తేదీ వచ్చినా కూడా జీతాల కోసం ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. సో మొత్తంగా ఉద్యోగస్తులకి పెన్షనర్లకి జీతాలకు బ్రేక్ పడింది. సో ఒకటిన జీతాలు పెన్షన్లు చెల్లించకుండా మనకి ప్రభుత్వం అయితే తాత్సారం అయితే చేసింది. ముఖ్యంగా మనకి బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం ఒక కారణమైతే, సో సాంకేతిక సమస్యలు అనేటువంటి రెండో కారణమైతే మనకి ఈ యొక్క ఈ కారణాలతో ప్రభుత్వం అనేటువంటి జీతాలు అయితే చెల్లింపు అయితే చేయలేదు. సో మొత్తంగా మనకి జీతాలు పెన్షన్లు నెలపద్దు 5,400 కోట్లు మన ఉద్యోగస్తులకు అవసరం అని చెప్పి ప్రభుత్వం అయితే ప్రతిపాదన చెప్పిన నేపథ్యంలో సో ఇప్పటి వరకు కేవలం మనకి 2,000 కోట్ల వరకే చెల్లింపులు అయితే జరిగినాయి ఫ్రెండ్స్. అంటే సో మన దాదాపుగా 3% సుఖానికి సగం పైన మనకి జీతాలు అయితే చెల్లింపులు అయితే జరగలేదు స్పష్టంగా చూడొచ్చు. సో మొత్తంగా కటాఫ్ డేట్గా 5వ తేదీని పెట్టుకుంటారు పౌరులు అయితే మన యొక్క జీతాలకు సంబంధించి, ఈఎంఐలకు సంబంధించి కానీ. సో కానీ ఈసారి భారీగా మనకి ఈ యొక్క జీతాలకు బ్రేక్ పడడం ఉద్యోగస్తులు తీవ్ర నిరాశ అయితే ఇక్కడ ఏర్పడింది. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.